తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి నాలుగో విడత పల్లె ప్రగతి ప్రణాళికలో భాగంగా నిజాంపేట మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించారు. గ్రామాల్లోని ప్రతి ఇంటికి 6 మొక్కలు నాటాలని, నాటిన ప్రతి మొక్కను సంరక్షించుకోవాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి నాలుగో విడత పల్లె ప్రగతి ప్రణాళికలో భాగంగా నిజాంపేట మండల వ్యాప్తంగా అన్ని గ్రామాలలో నేడు గ్రామసభలు నిర్వహించారు. నిజాంపేట మండల కేంద్రంలో గ్రామ సర్పంచ్ అనుష అధ్యక్షతన ప్రత్యేక అధికారి సతీష్, నందిగ్రామ సర్పంచ్ శ్రద్ధ ప్రీతి, ప్రత్యేక అధికారి ఎంపీడీఓ రాజేందర్ ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ రాజేందర్ మాట్లాడుతూ, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు, మెదక్ జిల్లా కలెక్టర్ హరీష్ ఆదేశాల మేరకు నాలుగో విడత పల్లె ప్రగతిలో భాగంగా 10 రోజులుగా నిర్వహించే కార్యక్రమాల ప్రణాళికను తయారు చేయడం జరిగిందన్నారు. గ్రామాల్లో ప్రతి ఇంటికి 6 మొక్కలు నాటాలని, నాటిన ప్రతి మొక్కను సంరక్షించుకోవాలన్నారు. గ్రామాలలో పాత ఇనుప స్తంభాలను తొలగించి వాటి స్థానంలో నూతన స్తంభాలు ఏర్పాటు చేసుకోవాలని, శిథిలావస్థలో ఉన్న పురాణ ఇళ్లను కూల్చివేయడం జరుగుతుందని, మురుగు కాలువలను శుభ్రం చేయడం, పిచ్చి మొక్కలు తొలగించడం లాంటి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రాజేందర్, వ్యవసాయ అధికారి సతీష్, గ్రామ సర్పంచులు అనుష, లద్దా ప్రీతి, గ్రామ ఉప సర్పంచులు కొమ్మటబాబు, గెల్లూ రాజ్యం ఎంపీటీసీలు లహరి రెడ్డి, లద్దా సురేష్, రైతు బంధు కోఆర్డినేటర్ బిజ్జాసంపట్, టీఆర్ఎస్ నాయకులు పప్పుల కృష్ణారెడ్డి, లక్ష్మీ నర్సింహులు, సంగోస్వామి, మౌరం రాజు, రవి, గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు పాల్గొన్నారు. నాలుగో పల్లె ప్రగతి కార్యక్రమము ఈ రోజు నుంచి 10వ తారీఖు వరకు చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా గ్రామాల్లో శానిటేషన్ చేయడం జరుగుతుంది. చెట్ల మొక్కలు పెట్టుడు, గుంటలు తీయించుడు, చెట్ల మొక్కలు పెట్టించుడు, నర్సరీలు అన్ని చూసి పీపీవీలు కూడా ప్రతి గ్రామానికి ఒక పీపీవీ పెట్టడం జరుగుతుంది. ఇందులో భాగంగా మనం ఆల్రెడీ 11 గ్రామాలకు పీపీవీ పెట్టడం జరిగింది. ఇంకా 3 గ్రామాలు అవి కూడా ఇప్పుడు మనకు స్థలము సేకరణ ఆలస్యమైనందున మనము ఇప్పుడు ప్రిపేర్ చేస్తున్నాము. ఆ పీపీవీలు కూడా మనకు దీంట్లో కంప్లీట్ చేయడం జరుగుతుంది. అన్ని గ్రామ పంచాయతీ పరిధిలో ప్రతి గ్రామంలో గ్రామ సభ నిర్వహించడం జరిగింది. దీనికి కానీ ప్రతి గ్రామానికి ఒక విలేజ్ లెవెల్ ఆఫీసర్కి అపాయింట్ చేయడం జరిగింది.